పచ్చదనం కార్యక్రమం ముండ్లమూరు మండలం తెల్లంపల్లిలో సుధాకర్ సారథ్యంలో టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షులు పరిటాల సురేష్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిటాల సురేష్ మాట్లాడుతూ, వర్షాలు పడాలి అన్నా వాతావరణంలో సమతుల్యత ఉండాలి అన్నా మొక్కలు విరివిగా పెంచి రక్షించాలి అని అన్నారు. అడవులు రోజురోజుకు తగ్గిపోతున్నాయని అందుకే వర్షాలు సకాలంలో పడడం లేదని అన్నారు. ప్రకృతి రక్షించాలని పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ప్రతి మొక్కకు వసతగుణం ఉంది కావున అన్ని మొక్కలు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడమనూరి నాగేశ్వరరావు, పెద్ద శేషయ్య, నిడమనూరి శీను, పద్మ, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పచ్చదనం ఉండాలి, గ్రామంలో మంచి మొక్కలు నాటాలి, వాతావరణ పొల్యూషన్ తగ్గించాలని ఎన్నోసార్లు చెప్తున్నాడు. అయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వాలు కనీసం పచ్చదనం చేయడంలో మొక్కలు ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయినాయి. ఎందుకంటే వాతావరణం బాగున్నప్పుడు ప్రతి చోట వర్షాలు బాగుపడితే ఎండలు దొరికి అప్పుడే ప్రకృతి సమతుల్యత వస్తుంది. దాదాపు రాష్ట్రంలో దగ్గర దగ్గర 35% 60% ఉండాలి. అలాంటిది ఈరోజు పరిస్థితుల్లో 60% 23% ఉంది. అంటే పూర్తిగా వాతావరణ పరిస్థితులు అవుతుంది. ఎన్నో పరిస్థితులు పెట్టిన కాలంలో మురికినీరు ఇలా ఎన్నో పాటు రాష్ట్రం మొత్తం పొల్యూషన్ అసలు పూర్తిగా విఫలమైంది. కాబట్టి ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. అందుకే నేను తెలుగుదేశం పార్టీ ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి గ్రామంలో మొక్కలు ఇస్తూ మీ అందరిని మొక్కలు నాటి బతికించి ఖచ్చితంగా నాటి బతికిస్తారని మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మొక్కలు నాడుదాం, పర్యావరణం రక్షిద్దాం. మొక్కలు నాడుదాం, పర్యావరణం రక్షిద్దాం. జై చంద్రబాబు నాయుడు.